ఉద్యోగ సంఘాలతో సీఎస్ కమిటీ చర్చలు జరిపింది అభిప్రాయాలు తీసుకుంది ఇక వాటిని క్రోడీకరించి కి రిపోర్ట్ ఇస్తారు సీఎం ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలుస్తారని అనుకున్నారు కానీ సీఎస్ కమిటీ మరిన్ని సంఘాలతో సమావేశం కావాలని నిర్ణయించింది ఇది కాలయాపనక లేదంటే పీఆర్సీపై నష్ట నివారణ చర్యలో భాగమా అనే చర్చ జరుగుతోంది తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ పీఆర్సీ రిపోర్టుపై ఉద్యోగ సంఘాలతో సమావేశమై అభిప్రాయాలు తీసుకుంది పదమూడు ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం పంపి వారితో చర్చలు జరిపింది ఆ తర్వాత సీఎస్ కమిటీ నిర్ణయం మార్చుకుంది మరిన్ని సంఘాలతో సమావేశం కావాలని డిసైడ్ అయ్యింది షెడ్యూల్ ఖరారు చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు సిఎస్ ముఖ్యమంత్రికి సీఎస్ కమిటీ నివేదిక ఇవ్వడం ఆ తర్వాత ఉద్యోగ సంఘాలను పిలిచి సీఎం పీఆర్సీపై చర్చిస్తారని అనుకుంటున్న సమయంలో మళ్లీ చర్చలు అనడంపై ఉద్యోగుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కాలయాపన కోసమే ఈ తంతు అని అభిప్రాయం వ్యక్తమవుతుంది తెలంగాణలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు చాలా ఉన్నాయని వారందరితో పిలిచి మాట్లాడేసరికి పుణ్యకాలం కాస్త ముగుస్తుందనే భావన ఉద్యోగుల్లో వ్యక్తమవుతుంది ఈలోపు ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వస్తుందని అంటున్నారు సిఎస్ కమిటీతో సమావేశాల వల్ల ఒరిగేది ఏమీ లేదని ఒకవైపు కమిటీతో భేటీ అయిన ఉద్యోగ సంఘాలు అంటుంటే కొత్తగా మరిన్ని సంఘాలతో సమావేశమై సాధించేదేముంటుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి అయితే కొన్ని ఉద్యోగ సంఘాలనే పిలవడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి ప్రభుత్వ అనుకూల సంఘాలను మాత్రమే పిలుచుకుని మాట్లాడారని విపక్ష పార్టీలు విమర్శించాయి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నేతలు బీఆర్కే భవన్ ముందు ధర్నాకు దిగారు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక అన్ని సంఘాలను సీఎస్ కమిటీ ఆహ్వానించి చర్చించాలని డిమాండ్ చేసింది టీఎన్జీఓ టీజీఓ నేతలు కూడా అందరినీ పిలవాలని అంటున్నారు మమ్మల్ని మాత్రమే పిలిచి మాట్లాడితే మంచైనా చెడైనా తమ మీదకు వస్తుందని భావిస్తున్నారు కొందరిని పిలిచారనే మాట రాకుండా అందరినీ ఆహ్వానించాలనే నిర్ణయం తీసుకున్నారని అభిప్రాయం వ్యక్తమవుతుంది పనిలో పనిగా సమయం కలిసి వస్తుందనే ఆలోచన కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది